చేరుతున్నాయి. ఇప్పుడు మనం ఒకప్పుడు అనుకునేది ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఒక ఇంజనీర్ స్టూడెంట్ ఒకరోజు లీవ్ పెట్టి మీసేవ అప్లై చేసి తర్వాత మండల ఆఫీస్కి పోవాలి. ఈరోజు ఏం జరుగుతుంది, 5 నిమిషాలు సచివాలయం పోయి అప్లై చేసి ఆ మంచి పని ఆ మంచి చూసుకుంటే మళ్ళీ 2 రోజులకంత మెసేజ్ వస్తుంది క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంటికే క్యాస్ట్ సర్టిఫికేట్ చేరుతుంది. దానివల్ల ఇంకా ఇబ్బందులు ఏముంటాయి ఇప్పుడు ప్రజలకి, మనం ప్రజలకి ప్రజల దగ్గర పాలన తీసుకుపోతానే కదా. ఇప్పుడు 14 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అంటాడు, ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రజల దగ్గరికి పాలన తీసుకున్నాడు. ఈరోజు రైతు భరోసా కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇంక ఎనీ మ్యాటర్ ఎనీవే కానీ నేరుగా ఇంటికే చేరుతున్నాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు జనవరి నుంచి రేషన్ కూడా డోర్ డెలివరీ, మనకు కావాల్సిన ప్రజాపాలన. ఇప్పుడు అమరావతి అంటాం, రాజధాని అంటున్నారు, 3 రాజధానులు అంటున్నారు కదా. 3 రాజధాని ఇప్పుడు అమరావతిలో ఏ పేదోడు ఆడు, భూములు ఉండే దూరికి మహారాజుకి. ఇప్పుడు ఆడు ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళు ఎవరు, అమెరికా నుంచి వచ్చే ధర్నాలు చేస్తున్నారు. ప్రజలు ఏమైనా ధర్నాలు చేస్తున్నారా, లేదు కదా. వాళ్ళు దేంతో ఐసీజీ కార్లు అంటారు, ఐసీజీ కార్ కాస్ట్ ఎంత, 30 లక్షలు. 30 లక్షలు పెట్టుకొని ధర్నా చేస్తే వాళ్ళు డబ్బు ఉంది కదా, వాళ్ళేం వాళ్ళ పేదోళ్ళని ఏముంది, లేదు కదా. డబ్బు ఉన్నోళ్ళే కదా, డబ్బు ఉన్నోళ్ళు పోయి మాకు ఇదే రాజధాని, పేదోళ్ళకి అన్యాయం జరిగితే చెప్పండి. డబ్బు ఉన్న అమెరికా నుంచి వచ్చి రాజధాని కోసం పోరాడుతున్నారు, వాళ్ళు ఏమంటే అమెరికాలో ఉంటారు, వాళ్ళు రైతులా, ఐసీజీ కార్ ఎత్తుకుమైన రైతులా. ఇప్పుడు రాయలసీమ వెనకబడిన ఇది ఉంది, ఇప్పుడు కోస్తా ఉంది, అన్నీ డెవలప్ అవ్వాలి కదా. ఇప్పుడు మనం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ డెవలప్ చేయను, లాస్ట్కి ఏమైంది మన పరిస్థితి, ఖాళీ చేతులతో తట్టలెత్తుకొచ్చుకున్నాం, అలా వచ్చాం కదా. అటు 3 రాజధానులు డెవలప్ అయితేనే కదా మనకు కూడా కొంచెం బాగుంటుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న పనితీరు, అది నేను చెప్పాను కదన్న, వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి పోయి ప్రతి ప్రజల కాడికే పోయి పాలన జరుగుతుంది. ఒకప్పుడు ఇప్పుడు ఒక మండలంకి రావాలి ప్రతి దీనికి, ఇప్పుడు అటు కాదు కదా, ప్రతిది ఇంటికాడే పోయి చేసుకుంటున్నారు కదా. ఇంటికే పోయి మొత్తం వాలంటీర్ వ్యవస్థ కానీ, ఇప్పుడు 50 మందికి కలిస్తే ఒక వాలంటీర్, 50 మంది కాడికి పోయి మొత్తం డేటా సేకరించుకొని సచివాలయంలో పోయి అని చేసుకుంటున్నారు కదా. మండలం పోయే పని లేదు కదా, మండలం అధికారి ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు ఆఫీసులో వస్తాడో తెలియదు కదా. ఆ పాలన లేదు కదా, ఆ పాలన 14 ఏళ్ళ పాలన, అది వాళ్ళ పాలన వేరే మన పాలన వేరే కదా. నేరుగా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన వాళ్ళే కదా ఇప్పుడు అంతా మనల్ని చూసి, ఇప్పుడు కర్ణాటక కానీ తమిళనాడు కానీ సౌత్లో రిమైనింగ్ రాష్ట్రాలు మనల్ని చూసి ఫాలో అవుతున్నాయి కదా. గత ఎమ్మెల్యే మధు గారికి వేరియేషన్ ఎలా ఉంది, గత ఎమ్మెల్యే గెలిచినాక హైదరాబాద్లో కూర్చుంటాడు, మా ఎమ్మెల్యే గెలిచినాక ప్రజల మధ్యలో కూర్చున్నాడు, అంతే. ప్రజలకు చేరువలో ఉన్నారు కదా, చూస్తున్నారు కదా అందరూ కూడా. మొన్న కోవిడ్లో అందరూ బయట ఉంటే మా ఎమ్మెల్యే ప్రజల మధ్యలో ఉన్నాడు, వాళ్ళకి ఏమేమి కావాలి అన్నీ ఇచ్చాడు కదా, శానిటైజర్లు కానించి ట్యాబ్లెట్లు కానించి మొత్తం మనకి ప్రోటీన్ ఫుడ్ కానీ అన్నీ ఇచ్చాడు కదా. రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారు, వచ్చిన జగన్ గారు అంటున్నారు ప్రతిపక్షాలు, దాని గురించి మీ అభిప్రాయం? రేషన్ కార్డులు అర్హత లేని వాళ్ళు అంటే, ఇప్పుడు 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నోళ్ళకి ఎవరికి రేషన్ కార్డు తొలగదు, 5 ఎకరాల పైన వాళ్ళకి రేషన్ కార్డు తొలగదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ధనికులు కాబట్టి రేషన్ కార్డు తొలగుతుంది. భేదోళ్ళకి ఎవరికి రేషన్ కార్డు తొలగదు కదా, అంటే వాళ్ళకి అవసరం లేదు కాబట్టి తీసేశారు. అంతే, అంటే వాళ్ళు ధనికులు కాబట్టి రేషన్ కార్డు పోతా ఉంది, భేదోళ్ళు అయితే ఎందుకు రేషన్ కార్డు పోతుంది, పోదు కదా. అంటే 30 లక్షలు ఇల్లు పట్టాలు ఇస్తామన్నారు 25 తారీఖు, అవును. ఈసారి ఇస్తారా లేకపోతే మళ్ళీ ఖచ్చితంగా ఈసారి ఇస్తారని చెప్పారు కదా ఆల్రెడీ సీఎం గారు. ఎందుకు ఇవ్వలేకపోతారంటే, ఇప్పుడు టీడీపీ వాళ్ళు పోయి కోర్టులో కేసు వేసేవాళ్ళు కదా ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళు కేసు ఇవ్వకపోతే ఎందుకు ఇస్తారు, ఇస్తారు కదా, ఎందుకు ఇక్కడ పోతుంది, ఇక్కడికి ఎప్పుడు ఇచ్చేసి ఉంటారు కదా. వాళ్ళు కోర్టులో కేసు వేసి ప్రజల మధ్యకి పోకూడదు, ఏది హామీలు పో, ప్రజలకు మంచి ఉపయోగం మీరు కూడా సహకరించాలి, కానీ వాళ్ళు సహకరిస్తున్నారా, ఆ కోట్ల కేసు వేయడం, ఈ కోట్ల కేసు వేయడం, స్టేలు తెచ్చుకోవడం, అది చంద్రబాబు రాజకీయం, అదే తెలిసిందే కదా, కోట్ల కేసు వేసి పని జరగనే కంటే అడ్డుపడతాడు. బీజేపీ కానీ పవన్ కానీ వచ్చే అవకాశం ఈసారి ఛాన్స్ ఏమైనా వచ్చే వాళ్ళకి ఏమైనా, ప్రజలు పాలన జరిగేటప్పుడు యాడ్ ఛాన్స్ ఉంటుందప్ప, మనకు ప్రజలకు అన్యాయం చేస్తే ఇంకో పార్టీ వచ్చి ఇక్కడ పుంజుకోవచ్చు అనుకోవచ్చు. ప్రజలకు అన్ని సక్సెస్ జరుగుతున్నాయి కదా, ప్రతిదీ ఇంటికే పోతా ఉంది, అన్ని ఇంటికి పోతుంది, రేపు ఇల్లు ఇస్తున్నారు పేదోళ్ళకి, ఎప్పుడన్నా ఇల్లు ఇచ్చిన చరిత్ర చూసిన 10 లక్షలు ఇల్లు ఇచ్చింది, పేదోళ్ళ మనసు తెలిసిన ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి పేదోళ్ళకి ఇల్లు చేరుతున్నాయి. 14 ఏళ్ళ సీనియర్ అంటాడు, ఏమి ఇచ్చాడు 14 ఏళ్ళల్లో, ఆ కార్పొరేట్ కంపెనీలు అంటే, ఈ కార్పొరేట్ కంపెనీ అంటే, సింగపూర్ అంటాడు, మలేషియా అంటాడు, ఏడు సింగపూర్ వచ్చి ఏం డెవలప్ అవుతుంది, ప్రజలు పేదోళ్ళ దగ్గరికి పోతేనే కదా. నువ్వు ఎంత పెద్ద సింగపూర్ తెచ్చినా కూడా పేదోడు ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటే ఏం లాభము, రైతు బాగుంటేనే కదా, రైతు బాగుంటేనే కదా, రైతు పండించే పంట తింటేనే కదా మనం ఇది ఉంటాము. అంటే మొత్తం మీద జగన్ గారు వచ్చి 18 నెలలు జనాలు సాటిస్ఫై, అంత సాటిస్ఫై కదా, ప్రజాపాలన అంతే, ఇంకా సాటిస్ఫై అనేదానికి దానికి అర్థం చేసుకోవచ్చు మనం. ప్రతిది ఇంటికి పోతా ఉంది, ప్రతి వాలంటీర్ వ్యవస్థ కానించి ప్రతిని మేము ముందు ఏడికి రావాలి, మనం ఆఫీస్కి రావాలి. ఒక ఇప్పుడు సపోజ్ 4 మండలాలు అనుకో కాన్స్టిట్యూన్స్లో, అన్ని విలేలుగా ఒక 50-60 గ్రామాల పంచాయతీలు కలిసి ఒక మండలంకి రావాలి, సోమవారం తలవారితో వచ్చి వెయిట్ చేసి సాయంకాలం దాకా కూడా పనులు అవ్వు. కానీ ఇప్పుడు అది లేదు కదా, నేరు ఇంటికడికే రిసీవ్ చేసుకున్నారు, సచివాలయంలో అప్లికేషన్ వేస్తున్నారు, 2 రోజులకంత పని అవుతుంది కదా వాళ్ళకి, 24 అవర్స్ అవుతాయి, 48 అవర్స్ అవుతాయి. ఎమ్మెల్యేని కలిసినంత ఇది, ఒక విఆర్ఓని కలవాలంటే గతంలో ఒక ఎమ్మెల్యేని కలిసినంత ఇది, ఒక 10-20 రోజులు కూడా ఆయన అక్కడ తిరిగేవాళ్ళు. ఈ పొద్దు 10 గంటలకు వచ్చి మా గ్రామంలోనే వచ్చి ఫింగర్ పెట్టే స్టేజీకి వచ్చింది, ఎందుకంటే విఆర్ఓ కానీ ఎవరు కూడా మా గ్రామంలో ఉండాల్సిందే.
ఇంకా మండల కేంద్రం కానీ ఎంత అన్నీ లేకుండా ఈజీ బ్రహ్మాండంగా అసలు మా మండల కార్యాలయానికి పోయేవాడే లేరు. ఇప్పుడు సచివాలయంలో రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు, ఏమి లేవు. అట్ట కాదు కదా, ఇప్పుడు వచ్చిన 18 నెలల్లోనే గ్రీన్ రోడ్లు పడినాయి. ముందు మీరు జస్ట్ 2014-2019 చూడండి, 19-24 తర్వాత చెప్పాలి ఇది పాలన బాగాలేదనేసి అని. మీరు 18 నెలలు ఇప్పుడు రావు, ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్న 9 నెలలు అవ్వాలి కదా, రేపే బిడ్డగా అంటే వస్తుందా, రాదు కదా, కొన్ని రోజులు పోతేనే కదా ఏమైనా. అట్లా కొన్ని 2 ఇయర్స్ చేస్తే నువ్వేం చేయను నేనేం చేయను తెలుస్తుంది, వేరియేషన్ పెట్టు ఆ ఇయర్కి ఈ ఇయర్కి ఏం డిఫరెన్స్ అని తెలుస్తుంది కదా. అంతా మీకు ఎలా అనిపిస్తుంది? మాకు నచ్చలేదు. అంటే ఏ విధంగా, ఏ కారణాలన్న? ఏది ప్రాంప్ట్గా జరగలేదు. ల్యాండ్ ఆర్డర్ మెయిన్గా కరెక్ట్గా ఫాలో అప్ చేయడం లేదు. పోలీసులు ఏంటంటే వన్ సైడ్గా చేస్తున్నారు. రైతులకు అందాల్సినవి సకాలంలో సక్రమంగా అందడం లేదు. అన్ని సచివాలయాలు సచివాలయంలో ఏమీ జరగడం లేదు. ఈ సేవలో జరిగేది, ఈ సేవలో జరుగుతుంది, తహసీల్దార్ ఆఫీసులో జరిగేది, తహసీల్దార్ ఆఫీసులో జరుగుతుంది. ఎరువులేమో అక్కడ అని అంటాడు, ఇక్కడేమో ఆధార్ కార్డు లేకపోతే లేదంటాడు. కొన్ని సరుకులు అందరు నిత్యం అందుబాటులో ఉండే ఏరియాలు కానీ సల్ఫేట్ కానీ అందుబాటులో లేకుండా బాగా ఇబ్బంది పెడుతున్నారు. చాలా పథకాలు పెట్టాము, ఉపయోగపడుతున్నాయి జనాలకు అంటారు మరి? అన్నీ ఉపయోగపడుతున్నాయి అని అంటే సంక్షేమ కార్యక్రమాలే సరిపోతాయి అనుకుంటే అది వేస్ట్. ఈ రోడ్లు ఎంత ఎట్టనైతే చూడండి, రోడ్డు కూడా సక్రమంగా ఉండాలి, అభివృద్ధి కూడా జరగాలి, అదే సేమ్ టైంలో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. డెవలప్మెంట్ అభివృద్ధి కూడా పట్టించుకోవాలి. అభివృద్ధి కూడా ప్యారలర్గా జరుగుతూ ఉన్నప్పుడే రాష్ట్రం బాగా అభివృద్ధి చెందినట్టు నా అభిప్రాయం. వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, దానివల్ల ఎలా ప్రయోజనం? వేస్ట్ వేస్ట్, వాలంటీర్ వ్యవస్థ అనేది వేస్ట్. ఎందుకంటే ఎంత వాలంటీర్ వచ్చి ఇంటింటికి రాసుకపోయినా కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి అనుసరణలో వాళ్ళకే సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మిగతా వాళ్ళందా ఏదో కారణం చేత, అది ఇప్పుడు రీజన్ ఫలానా రీజన్ చేత ఇది నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావు లేదనుకుంటే నీ 5 ఎకరాల కన్నా పైన ఉన్న రైతువి, నువ్వు ఆదాయ మార్గంలో అల్పాదాయ వర్గంలో లేకుండా ఉన్నావు అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. అదర్ రీజన్స్ అంటే ఏంది, అదర్ రీజన్స్ ఏంది, అదర్ రీజన్స్ అంటాడు ఇప్పుడు రైతు భరోసా అదర్ రీజన్స్ అంటాడు. అదర్ రీజన్ అంటే ఏంది, అది ఏదనేది ఉండాలి, ఉండాలి, స్పెసిఫిక్గా ఉండాలి కదా. నువ్వు ఫలానా కారణం చేత నువ్వు ఈ పథకానికి అర్హత సాధించలేకపోయినా అన్నది ఉండాలి. రెండోది ఏంటంటే విదేశీ విద్యార్థి ఈరోజు పేద పిల్లకాయలు బయట దేశాల్లో పోయి చదువుకునేదానికి గవర్నమెంట్ గతంలో అయితే భరోసా ఉండేది. ఒక 15 లక్షలు 20 లక్షలు అయినా కూడా మన పిల్లకాయ డాక్టర్ను ఇంజనీర్ అవుతాడు అనే ఉద్దేశం ఎంఎస్సి చేయడానికి ఇంకంత అవకాశాలు ఉండేది. ఇప్పుడు పూర్తిగా పథకమే లేకుండా పోయింది. ఎడ్యుకేషన్లో ఇది సంబంధించి ఇది కాబట్టి ఈ కార్యక్రమాలు కావచ్చు, ఇది కావచ్చు. ల్యాండ్ ఆర్డర్ మెయిన్గా ఎక్కడ కూడా సక్రమంగా నడవడం లేదు. అయినా ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రేషన్ కార్డులు తొలగించిందని చెప్పి వాస్తవం వాస్తవం నిజమైన అర్హత ఉన్నా కూడా తొలగించారు. అంటే ఒక 2 వీలర్ ఉండేవాడు 4 వీలర్ తీసుకుంటాడు, అది ట్రాక్టర్ కావచ్చు లేదనుకుంటే గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్టాండప్ ఇండియాలో కావచ్చు ఏదో తీసుకొని బాడుగు తిప్పుతుంటారు. 4 వీలర్ ఉందంటాడు, వానికి అది పోతే బతుకు జీవనం జరుగుతుంది. అది 4 వీలర్ ఉందనే రీజన్తో అతను తీసేస్తే అతను ఏమైపోవాలా? అతను ఆరోగ్యశ్రీ కావచ్చు, దీనికి కావచ్చు, ఏ విధంగా అయినా కూడా ఆరోగ్యశ్రీ 1000 రూపాయలు ముదులుకొని మేమే చూస్తామంటున్నారు, అది అందరికీ వర్తిస్తున్నదా? 240 జబ్బులకి చూస్తున్నారంటున్నారు, 240 జబ్బుల్లో అసలు మనం ఏది ఎదుకుపోయినా ఇది పలాన దాంట్లో లేదు, ఇది పలాన దాంట్లో లేదు, ఈ కొన్ని మాత్రమే నీకు వర్తిస్తాయని చెప్తున్నారు. అంటే చెప్తున్నారు కానీ కార్యాచరణకు వచ్చేసరికి ఉండట్లేదా? అవును, కార్యాచరణలో అది తీసుకురావడం లేదు. ఇప్పుడు టీడీపీ పరవాకి లక్ష్మణ్ గారు ఏమైనా గెలిచే అవకాశం ఉందా? పోయినసారి కూడా ఆమె ఓడిపోయినారు మరి, ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఏమైనా సానుభూతి ఉండొచ్చేమో, ఎందుకంటే ప్రియస్ ఓడిపోయింది, పైపించాను చేసి కేంద్ర మంత్రిగా పనిచేసిన అపారమైన అనుభవం ఉంది కాబట్టి పంపించే అధికారం అవకాశం కూడా. అంటే బీజేపీ మన ప్రాంతంలో బాగా బలపడలేదు కాబట్టి అవకాశాలు ఉండొచ్చు. బీజేపీ తెలంగాణ అవకాశం ఉందా బీజేపీ? అంత క్యాండిడేట్స్ అవును, క్యాండిడేట్స్ లేరు. అంటే ఈసారి జనసేనకి ఏమైనా ఛాన్స్ ఉందా? జనసేన అంటే జనసేన అనేది ఒక స్టాండప్, అది స్టాండర్డ్ ఏంది జనసేన అనేది? ఎవరో ఒక అలాయించబోతోంది కానీ డైరెక్ట్గా జనసేన నేను పోటీ చేస్తాను, నేను మిగతాను గెలుచుకుంటాను పరిస్థితి జనసేన ఎక్కడా కనపడడం లేదు. ఇక్కడ కాదు, తూర్పు గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాలో సహా ఎక్కడ కానీ. ఇది ఖచ్చితంగా మేము ఈ నిబంధనలతో ఈ యొక్క కార్యక్రమాలతో మేము ముందుకెళ్తున్నాం, మా పార్టీలో చేస్తున్నామని ఇది ఎక్కడా లేదు. ఎవరో ఒకరితో అలయన్స్ పెట్టుకుంటున్నాడు అతను. మా పార్టీ సొంత అవును సొంత ఎజెండా అనేది కానీ మేము ఈ ఫలానా కమిట్మెంట్స్తో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం అనేది కానీ జనసేనలో లేదు. కాబట్టి జనసేన నమ్మే పరిస్థితిలో జనాలు లేరు. అంటే ఇప్పుడు బీజేపీ జనసేన పొత్తు పెట్టుకున్నా కానీ టీడీపీ వైసీపీ పోటీ ఇవ్వగలుగుతాయా? ఇవ్వగలుగుతాయి. ఎందుకంటే సాంప్రదాయ ఓటర్లు అనేవాళ్ళు ఆ పార్టీకి ఉన్నారు, ఈ పార్టీకి ఉన్నారు. ఇప్పుడు బీజేపీ జనసేన అనేది ఏంటంటే బీజేపీకి కొంత పర్సెంట్ ఉంది, జనసేన గెలిచినా కానీ
అది కొన్ని రోజులు టీడీపీతో ఉండింది మళ్ళా దీంతో ఉంది అనే ఇదితో అవకాశం లేకపోవచ్చు. మొత్తం మీద జగన్ ఈ 18 నెలల పాలన మీకు ఎలా అనిపించింది మొత్తం మీద? అంతా నాకు నచ్చలేదు. అంటే పార్టీ ఫీలింగ్ అని కాదు, ఏ పార్టీ అయినా కూడా సరే మెయిన్ ఏంటంటే లాండ్ ఆర్డర్ సక్రమంగా నడుస్తుంది. ఎవడెవడు కార్యక్రమాలు ఎవడికి రావాలి, అందినోడు అంతా అందనోడు అందుకుంటూ పోతుంది, అన్నీ సక్రమంగా జరిగిపోతూ ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది.